హాయ్ హలో, నేను మిస్ ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ అహ్మద్ ఏపీసీఐడికి షాక్ ఇచ్చేశారు. ఏపీసీఐడి నుంచి వివరణ కోరుతూ, ఓవర్ యాక్షన్ చేసినందుకు తిరుగు సమాధానాన్ని కోరుతూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి కూడా ఏపీసీఐడి వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి ఎపిసోడ్లు, వాళ్ళు అరెస్ట్ దాని మీద ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రెస్ మీట్లు పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు, ఢిల్లీలో పెట్టారు, అలాగే విజయవాడలో కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏది కూడా ఆ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక పొలిటికల్ క్యాంపెయిన్ చేసినట్టు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గవర్నర్ ఇమీడియట్గా వివరణ కోరుతూ ఒక లెటర్ రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రత్యేకించి హోంశాఖకు. ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలు గవర్నర్ ఎందుకు సీరియస్ అయ్యారు? ఏపీసీఐడి సంబంధించినటువంటి చీఫ్ సంజయ్, అలాగే ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్కి పంపించినటువంటి వైనాన్ని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని ఒక ప్రెస్ మీట్లు పెట్టి ఒక పార్టీకి తరఫు నుంచి వాళ్ళు పోరాడుతున్నట్టు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీకి మీద వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ విషయాన్ని అడిగినటువంటి విలేకరులతో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం అనేది వివాదాస్పదమైంది. అంతేకాదు, త్రయంబకేశ్వరంలో కృష్ణానది, కృష్ణ పుట్టింది అనేటువంటి విషయాన్ని కూడా పొన్నవోలు చెప్పడంతో దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం కూడా సంజయ్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏపీసీఐడి వ్యవహారం అనేది వివాదాస్పదంగా మారింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. దాని మీద రియాక్ట్ అయ్యారు. గవర్నర్కి కంప్లైంట్ చేస్తే గవర్నర్ నుంచి ఒక లెటర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందింది. సో రాజ్భవన్ నుంచి అందింది. ఎవరికి అందింది? ద ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హోమ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది, రాజ్భవన్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ. సో దీని మీద వివరణ ఇవ్వాలి అనేటువంటి మ్యాటర్ తోటి అసలు ఏపీసీఐడి ఎందుకు ఆ విధంగా వ్యవహరించింది అనేటువంటి అంశం మీద గవర్నర్ చాలా సీరియస్ కావడం అనేది, ఇది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కొంత పాజిటివ్ మేనర్ అని చెప్పి అనుకోవచ్చు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్ కానీ ఈ మొత్తం ఇష్యూలో సంబంధం లేదు. కానీ ఒక పబ్లిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ పిటిషన్ ఒకటి దాఖలైంది, దాంతో గవర్నర్కి ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. గవర్నరే సీరియస్ అయ్యారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా గవర్నర్ని కలవడం జరిగింది. గవర్నర్ని కలిసి మొత్తం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అరెస్ట్ కానీ, అరెస్ట్ తర్వాత రిమాండ్ పంపించినటువంటి తీరు కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యవహారం కానీ, మొత్తం ఏ విధంగా పొలిటికలైజ్ చేశారు ఈ ఇష్యూని అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక కక్ష పూరితంగా, కక్ష సాధింపు, ప్రతీకార చర్యలాగా ఈ మొత్తం అరెస్టును తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళు గవర్నర్ వద్ద వివరించడం కూడా జరిగింది. అయితే గవర్నర్ దాని మీద పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కలిసిన సందర్భంగా, ఆ తర్వాత వాస్తవంగా సిఐడి చీఫ్ అలాగే ఏఏజీ పొన్నవోలు మన చర్యలకు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ లెటర్ కూడా రాయడం జరిగింది. సో ఆ లెటర్ ఇప్పుడు ఆ లెటర్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటి వరకు వివాదాస్పదంగా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అలాగే సంజయ్, సిఐడి ఏపీసీఐడి సంజయ్, వీళ్ళిద్దరు కూడా వివాదాస్పదంగా మారారు. చంద్రబాబు నాయుడిని రిమాండ్ పంపించిన తర్వాత, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రోజే ఈ సంజయ్ యొక్క వాలకం, సంజయ్ యొక్క తీరు వివాదాస్పదమైంది. అనేక ఆరోపణలను, విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి యొక్క వ్యవహారం కొంత సంచలనంగా, వివాదాస్పదంగా మారింది. వీళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం, ఢిల్లీ వరకు వెళ్ళడం, హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టడం, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలను బయట పెట్టడం, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము అనేటువంటి అభిప్రాయానికి గవర్నర్ నజీర్ అహ్మద్ గారు రావడం జరిగింది. బేసికల్గా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి నజీర్ అహ్మద్ గారికి మొత్తం ప్రొసీడింగ్స్ అన్నీ కూడా తెలుసు కాబట్టి, అటు ఏపీసీఐడి చీఫ్ సంజయ్ కానీ అలాగే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కానీ వ్యవహరించినటువంటి తీరు మీద చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన లెటర్ రాయటం జరిగింది ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి, ప్రత్యేకించి గవర్నర్కి. ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ ఇది కంప్లైంట్ చేసింది. ఏపీకి సంబంధించినటువంటి యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయినర్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో రాజకీయపరమైనటువంటి అంశం ఏం లేదు. గవర్నర్కి ఫిర్యాదు చేసింది ఎవరంటే ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయినర్ అనేటువంటి
క్యాంపెయినర్ కంప్లైంట్ చేయడం జరిగింది గవర్నర్ కి. రాజ్భవన్ కి కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ, ఇది వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఇది ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా లేదంటే హక్కులకు భంగం కలిగినప్పుడు అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినటువంటి సంస్థ. ఇప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయలేదు, అలాగే రిమాండ్ పంపించలేదు, అలాగే పౌర హక్కులకి కనీసం ఇవ్వాల్సినటువంటి మర్యాద కూడా ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ అనేటువంటి సంస్థ గవర్నర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. రాజ్భవన్కి కంప్లైంట్ చేస్తే రాజ్భవన్ కంప్లైంట్ చేసినటువంటి ఆ ప్రతిని మొత్తం చదివిన తర్వాత గవర్నర్ రియాక్ట్ కావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. అందుకే ఏపీసీఐడి చీఫ్ అలాగే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేస్తూ హోంశాఖకు ఆయన సిఫారసు చేస్తూ లెటర్ రాయడం జరిగింది. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత మాత్రమే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని లేదా పౌర హక్కుల్ని కాపాడేటువంటి క్రమంలోనే గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా చెప్పొచ్చు. వాస్తవంగా మనం తీసుకుంటే కనుక వీళ్ళిద్దరూ వ్యవహరించినటువంటి తీరు చాలా కాలంగా కూడా వివాదాస్పదమైంది. దాదాపు 43 రోజులు క్రితం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఇప్పటికీ రిమాండ్కి వెళ్ళి ఆయన 43 రోజులు అవుతుంది. 43 రోజుల క్రితం ఏపీ సిఐడి సంజయ్ తన టీమ్ తోటి వెళ్ళి కర్నూలులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి పూట బస్సులో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ మొత్తం ఆ రాత్రి మొత్తం కూడా అక్కడ ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించారు. అలాగే ఆయన అరెస్టుకు సంబంధించినటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా దాంతో ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజునే చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్స్ సంజయ్ని నిలదీయడం జరిగింది. కానీ ఆయన చంద్రబాబు నాయుడు పట్ల రూటుగా వ్యవహరించారు. ప్రతిపక్ష నేత క్యాబినెట్ హోదా ఉన్నటువంటి నేత అయినప్పటికీ కూడా రూటుగా వ్యవహరించారు సంజయ్ అనేటువంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చినటువంటి ప్రక్రియ కూడా ఆయన్ని ఆ రోజు మొత్తం కూడా రోడ్లో బై రోడ్డు తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చూపించిన తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. కానీ 23 గంటల 59 నిమిషాల పాటు ఏపీసీఐడి తన కస్టడీలో ఉంచుకుంది. ఒక్క నిమిషం ముందు మాత్రమే చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అంటే ఒక్క నిమిషం ముందే హాజరుపరచడం అనేది అది కావాలని ఉద్దేశపూర్వకంగా ఏపీసీఐడి సంజయ్ చేసినటువంటి ఒక ఆరోపణ అంశంగా చూపిస్తూ ఉన్నారు. వాస్తవంగా కూడా అరెస్ట్ చేసిన వెంటనే కోర్టుకు హాజరుపరచాలి. కానీ ఆ రేత్రి మొత్తం కూడా సిఐడి తన కస్టడీలో ఉంచుకుంది. కస్టడీలో ఉంచుకొని ఒక్క నిమిషం ముందు మాత్రమే ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టులో హాజరుపరచడం జరిగింది. కరెక్ట్గా ఇక్కడే కొంత సైంటిఫిక్గా తీసుకుంటే న్యాయపరంగా తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి 23 గంటల 59 నిమిషాలు క్యాల్కులేట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడిని ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర లేకుండా ఏపీసీఐడి హడావుడి చేసింది కాబట్టి మొత్తం లెక్కేసుకుంటే అప్పటి నుంచి ఎప్పుడైతే ఏపీసీఐడి బస్సు వద్దకు ఎంటర్ అయిందో చంద్రబాబు నాయుడు బస్సు వద్దకి అప్పటి నుంచి లెక్కేసుకుంటే గనుక 24 గంటలు అయిపోయిన తర్వాతనే కోర్టులో సబ్మిట్ చేసినట్టు అవుతుంది. కరెక్ట్గా ఇక్కడే ఏపీసీఐడి సంజయ్ ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారు. ఆయన సివిల్ సర్వెంట్ అయినప్పటికీ కూడా ఆ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదు అనేది ఆయన మీద చేసినటువంటి కంప్లైంట్లో ఒక అంశం. ఆ తర్వాత ఏపీసీఐడికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కానీ చంద్రబాబు నాయుడిని మళ్ళీ రిమాండ్కి మళ్ళీ కస్టడీకి ఇవ్వమంటాం కానీ 2 రోజులు కస్టడీకి తీసుకొని ఆ తర్వాత ఏపీసీఐడి అలాగే ఏపీసీఐడి సాధించింది ఏమి లేదు, పురోగతి కూడా ఏమీ కనిపించలేదు. 43 రోజులు అయ్యింది, ఇప్పటికీ కూడా ఆ కేసులో పురోగతి ఏంటి అనేది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఏపీసీఐడి ఉంది. సరిగ్గా ఇదే అంశాన్ని ఏపీసీఐడికి సంబంధించినటువంటి అధికారులను ఏసీబీ కోర్టు జడ్జి కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి ఏంటి అని అంటే కళ్ళు తేలేసేటువంటి పరిస్థితి, చేతులు తిప్పేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏపీసీఐడి కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఏజీ కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద మండిపడుతూ గవర్నర్ వద్దకు కంప్లైంట్ తీసుకెళ్లడం జరిగింది. ఆ కంప్లైంట్ పరిశీలించారు నజీర్ అహ్మద్ గారు గవర్నర్. సో ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మొదటి పౌరుడు, గవర్నర్గా ఉన్నారు. వాస్తవంగా 17A ప్రకారం ఆయన అనుమతి తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆయన అనుమతి తీసుకోలేదు. పైగా చంద్రబాబు నాయుడికి కనీసం నోటీస్ కూడా పంపించలేదు. ఎఫ్ఐఆర్లో ఆయన
పేరు లేదు, రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరు లేదు. అయినప్పటికీ ఆయన్ని కర్నూలు నుంచి అరెస్ట్ చేసి సెప్టెంబర్ 9వ తారీఖున రాత్రి తీసుకురావడం జరిగింది విజయవాడకి. అక్కడి నుంచి విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకి తీసుకురావడం కూడా ఒక ప్లాన్ ప్రకారం ఏపీ సిఐడి చేసింది అనేటువంటి మరొక ఆరోపణను కూడా ఎదుర్కొంటూ ఉంది. సో ఇదంతా ఒక ఎత్తైతే కనుక చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత జరిగినటువంటి అంశాలు, వీటన్నిటినీ ప్రశ్న ముందు పెట్టడానికి, సాధారణంగా ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో గోప్యతను పాటించడం అనేది ఆ విచారణ అధికారికి ఉండేటువంటి ఒక నిబంధన. కానీ దాన్ని ధిక్కరిస్తూ ఏపీ సిఐడి చీఫ్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను చెప్పడం అనేది, ఇది రాజ్యాంగ పరంగా న్యాయపరంగా విరుద్ధమైనటువంటి అంశంగా గవర్నర్ పరిగణిస్తూ ఉన్నారు. గవర్నర్ పరిగణించే సీరియస్ అయ్యారు, అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి గవర్నర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత ఈ కేసు సంబంధించి ఎలాంటి స్పందన లేదు ఆవిడది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ స్పందన లేదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి క్రమంలో ఆయనకి క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధితో ఆయన చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధితోటి. సో అదే విషయాన్ని ఏసీబీ కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. ఏసీబీ కోర్టులో కూడా ఈ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి అంశాన్ని సీరియస్గా తీసుకొని దానికి సంబంధించినటువంటి బాధ ఏదైనా ఉంటే కనుక రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి జడ్జ్ చెప్పడం జరిగింది. ఆ మేరకు రాతపూర్వకంగా సీలు కవర్లు అందించాలని కూడా జైలు అధికారులకు చెప్పడం జరిగింది. ఇంకొకవైపు ఆయన యొక్క భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా వివాదాస్పదం అవుతుంది. ఆయన తొలి రోజు నుంచి కూడా ఆయన భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి వ్యక్తం చేశారు. ఆరోగ్యపరంగా ఉన్నారని చెప్పి జైలు అధికారులు బులెటిన్ విడుదల చేయటం, బట్ వైద్య అధికారులు ఏదైతే చెప్పారో దానికి విరుద్ధంగా ఆ బులెటిన్లు ఉన్నాయనేటువంటి అనుమానాలు వ్యక్తం కావడం, ఇవన్నీ కూడా వివాదాస్పదం అయినటువంటి అంశాలు. సో వీటి మీద కూడా గవర్నర్కి ఆ ఫోరం కంప్లైంట్ చేయడం జరిగింది. వాటన్నింటినీ పరిశీలించినటువంటి గవర్నర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించలేదు అటు పొన్నవోలు కానీ ఇటు సంజయ్ కానీ అనేటువంటి ఒపీనియన్కు గవర్నర్ వచ్చి లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ మీద ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇప్పటివరకు చూడలేదు, ఇప్పటివరకు రాలేదు కూడా. బహుశా ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇస్తుంది, వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దాని మీద మాత్రం ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ విచారణకు సంబంధించి ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పుడు కూడా విలేకరులు అనేకమైనటువంటి ప్రశ్నలను ఏపీసీఐడి సంజయ్కి అలాగే ఏఏజీ పొన్నవోలకు కూడా సంధించడం జరిగింది. వాస్తవంగా ఏఐజీగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్లకు రాకూడదు, ప్రెస్ మీట్లు పెట్టకూడదు. అలాగే విచారణాధికారిగా ఉన్నటువంటి ఏపీసీఐడి చీఫ్ సంజయ్ కూడా ప్రెస్ మీట్లు పెట్టడానికి లేదు, అది నిబంధనలు ఒప్పుకో. ఒకవైపేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు చంద్రబాబు నాయుడు రిమైండ్కి పంపించిన తర్వాత అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆయన దోషి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు, దోషి అని నిర్ధారిస్తూ ఉన్నారు. ఒకసారి రిమాండ్కి పంపించిన తర్వాత అనుమానం పడుతూ స్కిల్ డెవలప్మెంట్లో ఆయన ప్రమేయం ఉందని ఒక నిందితునిగా మాత్రమే ఆయన రిమాండ్లోకి పంపించారు. ఆ విషయాన్ని ఏసీబీ కోర్టు జడ్జి కూడా చెప్పడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ లేదా ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు దోషి, నేరం చేశాడు అనే నిర్ధారణ చేస్తూ ఉన్నారు. వానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు విమర్శలకు బలం చేకూరేలా ఏపీసీఐడిగా ఉన్నటువంటి సంజయ్ కానీ లేదా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని దోషిగా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్స్లో. వాస్తవంగా టెక్నికల్గా చంద్రబాబు నాయుడు దోషి కాదు, కేవలం అనుమానితుడు మాత్రమే. స్కిల్ డెవలప్మెంట్లో ఆయన ఏదో అక్రమాలు అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి కొన్ని అనుమానాలు మాత్రమే ఉన్నాయి. ఆ అనుమానాల దృష్ట్యా ఆయన్ని రిమాండింగ్ పంపించారు, ఒక నిందితుడిగా ఉన్నారు ఆయన. సో కోర్టులో జరుగుతూ ఉండే అసలు 17 ఏ ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి లేదు అనేది ఒక వాదన ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు, అంటే దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దీనికి సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఆయన బెయిలీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పిటిషన్లు కానీ ఇవన్నీ కూడా వాద ప్రతివాదనలు కోర్టుల్లో నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం గురించి కానీ ఆయన భద్రతకు సంబంధించిన అంశం మీద కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్లో ఆయన పాత్ర మీద కానీ ఇష్టానుసారంగా
పొలిటికల్ గా మాట్లాడినట్టు ఏపీసీఐడి సంజయ్ అలాగే పొన్నవోలు ఏఐజీ హోదాలో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం తరఫున నేను ఏఐజీగా పనిచేయట్లేదు, నేను జగన్మోహన్ రెడ్డికే చేస్తున్నాను అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా ప్రెస్ మీట్ లో పొన్నవోలు చెప్పడం జరిగింది. దాంతో ఆయన వివాదాస్పదమైనటువంటి ఒక ఏఐజీగా మారిపోయారు. వాస్తవంగా ఏఐజీ అంటే ప్రభుత్వం తరఫు నుంచి కేసులు వాదించడానికి, ప్రభుత్వం వైపు నుంచి న్యాయాన్ని వెలువరించడానికి మాత్రమే ఆయన పరిమితం. ఆయన దాన్ని మర్చి ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేట్ వ్యక్తి లాగా, ప్రైవేటు అడ్వకేట్స్ అడ్వకేట్ మాదిరిగా ఆయన ప్రెస్ మీట్లలో ఫోకస్ కావడం జరిగింది. అదే ఆయన మీద విమర్శలకు ఆరోపణలకు దారి తీయడానికి కారణమైంది. అంతేకాదు ఆయనకి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి అనేది కూడా ప్రెస్ మీట్లో ప్రస్ఫుటమైంది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంగా త్రయంబకేశ్వరంలో కృష్ణ నది పుట్టింది అనేటువంటి విషయం ఆయన చెప్పడంతో ఆ తర్వాత 4 ఖర్చుకున్నారు. సో అది కూడా ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేదు అనేటువంటి ట్రోల్స్ సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన మీద ట్రోల్స్ జరగడం జరిగింది విపరీతంగా. సో ఇవన్నీ కూడా తొలి రోజు నుంచి ఈ 43 రోజుల్లో చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉంటే సంజయ్ అలాగే పొన్నవాళ్ళు మాత్రం ప్రెస్ మీట్లు పెడుతూ చంద్రబాబు నాయుడు దోషి, చంద్రబాబు నాయుడు నేరస్తుడు, నేరగాడు అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి దానికి బలం చేకూరేలా ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా అనే దాని మీద కంప్లైంట్ వెళ్ళడం జరిగింది గవర్నర్కి. గవర్నర్ దాన్ని పరిశీలించిన తర్వాత బేసికల్గా ఆయన జడ్జి కాబట్టి న్యాయపరంగా ఉండేటువంటి హక్కులు కానీ, న్యాయపరంగా ఉండేటువంటి మార్గదర్శకాలు కానీ వాటన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి నజీర్ అహ్మద్ గారు పన్నవాళ్ళ మీద అలాగే ఏపీసీఐడి చీఫ్ సంజయ్ మీద సీరియస్ అయిపోయారు. సీరియస్ అయి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక సిఫారసు చేస్తూ ఒక లెటర్ పంపించడం జరిగింది. ఆ లెటర్ ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉంది, ప్రభుత్వం పరిశీలిస్తుంది, హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ లెటర్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశం, ముఖ్యమంత్రి సూచన లేకుండా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి రిమాండ్ వ్యవహారం తెలుగు ప్రజలు ఎంత ఎన్ని దేశాల్లో ఉన్నారో అన్ని దేశాల్లో కూడా చర్చ జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత మాత్రం ఒక్క వివరణ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈ కేసుకి ఆమెకి ఎలాంటి సంబంధం లేదు అనేలాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు, అలాంటి విమర్శలను కూడా ఆమె ఎదుర్కొంటున్నారు. ఇది బాధ్యత రాహిత్యము అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. సహజంగా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కేసులు వచ్చినప్పుడు హోంశాఖ మంత్రి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం జరుగుతుంటుంది. అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వివరణ ఇచ్చేటువంటి అవకాశం, వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కానీ ఆవిడ ముందుకు రాలేదు. కానీ ఆవిడ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి రాజభవన్ నుంచి చీఫ్ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారి లెటర్ పంపించడం జరిగింది. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మీద అలాగే సంజయ్ మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక లెటర్ను పంపిస్తూ సిఫారసు చేశారు గవర్నర్. సో దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో తానేటి వెంటనే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆ లెటర్ మీద అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది. ఒకవేళ కనుక గవర్నర్ ఆదేశం మేరకు ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కనుక చర్యలు తీసుకుంటే వాళ్ళని తొలగించాల్సి ఉంటుంది. గతంలో కూడా ఏపీసీఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ని కూడా ఒకనొక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఆయన్ని పక్కకు పంపించడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్లేస్లో సంజయ్ వచ్చారు. సంజయ్ కూడా ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి అధికారిగా మారిపోయారు. గవర్నర్ వరకు కూడా ఫిర్యాదు వెళ్ళింది. గవర్నర్ కూడా సీరియస్ అయ్యి సిఫారసు కూడా చేయడం జరిగింది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. అలాగే ఏఐజీ మీద పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సో గవర్నర్ అల్టిమేట్ రాజ్యాంగబద్ధంగా ఆయన అల్టిమేట్, ఆయనే ప్రథమ పౌరుడు. ఆయన సిఫారసు చేసినటువంటి లెటర్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చెప్తుంది, ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో మొత్తం మీద తెలుగు సమాజంలో వీళ్ళు సంజయ్ కానీ అలాగే పొన్నవాళ్ళు కానీ వివాదాస్పదమైనటువంటి అధికారులుగా ఉన్నారు. ఇప్పుడు గవర్నర్ దృష్టిలో కూడా వాళ్ళు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినటువంటి అధికారులుగా గుర్తింపబడ్డారు. సో సిఫారసు మేరకు చర్యలు తీసుకొని రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గౌరవించదా అనేది చూడాల్సి ఉంది. సో దాని మీద ఎన్ని రోజులు టైం తీసుకొని రియాక్ట్ అవుతారనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.